Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TV5 versus NTV. అసలు గొడవ ఎందుకు మొదలైంది? ఇక్కడ ఈనాడు రామోజీరావును ముందుగా అభినందించాలి. తెర వెనుక కుయుక్తులతో వార్తను ఉదయాన్ని టార్గెట్ చేసి వాటి కొంప ముంచేసి తను మరింత ఎదిగాడేమో గాని ప్రత్యక్షంగా తెర మీద వాళ్లతో యుద్ధానికి ఏ రోజు తలపడలేదు. సాక్షి వచ్చాకే ఈనాడు ఆర్థిక మూలాలు పికిలించే వైఎస్ ప్రయత్నాలు ప్రారంభమయ్యాక మాత్రం కొన్ని రోజులు డిష్యూ నడిచింది రెండు పత్రికల నడుమ. కానీ సాక్షి మరీ రామోజీరావుపై బరిబాతల క్యారికేచర్ గీయించి మరీ పబ్లిష్ చేసే స్థాయికి దిగజారాక ఈనాడే ఆ మాటలు బురద యుద్ధాన్ని అర్ధాంతరంగా వదిలేసింది. అది తప్ప ఇక ఎవరేం రాసుకున్నా రామోజీరావు స్పందించడు. వీధి కొట్లాటలకు దిగడు. మనం చూస్తున్నాం కదా, ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణల నడుమ బురద కబడ్డీ, ఇప్పుడు TV5 NTV నడుమ ప్రారంభమైంది. తాజాగా ఈ రెండు ఛానళ్లు కేవలం బురద మాత్రమే కాదు, దానికి కాస్త పేడ కూడా కలిపి మరీ వ్యక్తిగత ఆరోపణలతో తన్నులాటకు దిగాయి. ఇది రాజకీయ సమరం కాదు, వాటి సొంత పోరాటం. నిజానికి ప్రతి మీడియా సంస్థ వెనుక కొన్ని అక్రమాల కథలుంటాయి కావచ్చు, మీడియా అనే ముసుగు వాటికి ఓ రక్షణ కావచ్చు, అది అందరికీ తెలిసిందే. అయితే మార్వాడీ సీట్లు బజారుకెక్కి పొట్లాటలకు దిగితే బంగారం అసలు ధరలు బయటపడ్డట్టుగా ఈ ఇద్దరు ఒకరికొకరు డిష్యూ అంటూ వాళ్ల కథలు బయట పెట్టుకుంటూ ఉంటే తెలుగు జనం ఆసక్తిగా గమనిస్తున్నారు. ఓహో, తెల్లారు లేస్తే లక్షణీతులు చెప్పే ఈ మీడియా పెద్దల అసలు కథలు ఇవా అని ఆశ్చర్యపోతున్నారు. ఇద్దరికీ నష్టమే. వాస్తవంగా ఇప్పుడు తెలుగు నాట జరుగుతున్నది ఓ భీకర కులయుద్ధం. ఏపీలో కమ్మ రెడ్డి తగాద తీవ్రస్థాయిలో ఉంది. తెలంగాణలో లోలోపల వెలమ రెడ్డి తగాద ఉంది. ప్రతి అంశానికి కులానికి ముడివేసే తంతు ఏపీలో మరీ హద్దులు దాటిపోయి చెలరేగిపోతోంది. సాక్షాత్తు ముఖ్యమంత్రే కులం ముద్రలు వేస్తూ ఆ కమ్మ రెడ్డి కోణంలోనే అన్నీ విశ్లేషించుకుంటూ నిర్ణయాలు తీసుకుంటున్నాడు పరాకాష్ఠ. కానీ TV5 NTV రెండు కమ్మోళవే. ఒకరికొకరు మద్దతుగా ఉండేంత సఖ్యత లేకపోయినా సరే పరస్పరం దాడులు చేసుకునేంత వైరం ఏమీ లేదు, ఉండాల్సినంత అవసరమూ లేదు. ఎవరి వ్యాపారాలు వాళ్ళవి, ఎవరి రాజకీయ ధోరణి వాళ్ళది. TV5 పూర్తిగా తెలుగుదేశం ఛానల్, NTV కమ్మ ఆంధ్ర ఛానల్ అయినా సరే ఆ పోకడలో పడి తెలుగుదేశానికి డప్పు ఏమీ కొట్టదు. పైగా ఇప్పుడు మేఘ మైహోమ్ ప్రభావం ఉన్నందున వీలైనంత వరకు న్యూట్రల్గానే కనిపిస్తోంది. పైగా ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా తెలుగుదేశం ప్రయోజనాలకు అనుగుణంగా TV5 ఫుల్ యాంటీ. జగన్ వైఖరి తీసుకున్నా సరే తెలంగాణలో మాత్రం TRSతో సంబంధాలు బాగానే ఉన్నాయి. సో ఇలా ఇద్దరికీ కొట్లాడుకోవాల్సిన అవసరం లేదు నిజానికి. కానీ వందలు వేల కోట్ల వ్యవహారంగా మారిపోయిన ఈ వివాదాస్పద జూబ్లీహిల్స్ సొసైటీ అక్రమాల్ని NTV బాస్కు ముడిపెడుతూ TV5 ఎందుకు కెలికింది? ఎవరో NTV చౌదరి అంటే పడని వాళ్ళెవరో TV5తో ఓ స్టోరీ ప్లాన్ చేశారా? దాని వెనక ఎవరున్నారు? పోటీ ఛానల్కు వ్యతిరేకంగా ప్రచారానికి దిగేంతగా ఉసిగొల్పిందెవరు? ఒక ప్రచారం ఏంటంటే దీని వెనుక సుజనా చౌదరి ఉన్నాడని నిజానిజాలు ఏమిటో తెలియవు, ధృవీకృత సమాచారం కాదు. కానీ తను కూడా కమ్మ ఆంధ్ర మీడియా, బహుశా జూబ్లీహిల్స్ సొసైటీ అంతర్గత రాజకీయాలైనా ఇవి. TV5 తనే తొందరపడిందా? NTV నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద మొన్నెప్పుడో ఒక నెగిటివ్ స్టోరీ వేసిందని, దానితో TV5 ప్లస్ అదర్స్ కలిసి NTV మీద ఇవన్నీ ప్లాన్ చేశారని మరో ప్రచారం కూడా ఉంది. సొసైటీ ఎన్నికల నాటికి ఈ సమరం ఇంకా ముదురుతుందా? సరే వీళ్ళు కెలికారు, చివరకు TV5 కూడా నన్ను కెలుకుతుందా అని చిరెత్తిన NTV బాస్ సాయి అన్నాడు. దాంతో వెంటనే NTV TV5 బాస్ నాయుడి అక్రమాలకు సంబంధించిన స్టోరీల తాలూకు ప్రోమోలు ఫటాఫట్ 3-4 రిలీజ్ అయిపోయాయి. న్యూజెన్ ఆయిల్, ఆర్థోఫిట్ అక్రమాలు ప్లస్ శానిటైజర్ భాగోతాలను ఆ ప్రోమోల్లో ప్రముఖంగా ప్రచారంలోకి తీసుకొచ్చారు. నిజానికి ఇప్పటికిది ప్రోమోల యుద్ధమే, అసలు స్టోరీల దాకా రాలేదు కథ. NTV ఈ స్థాయిలో రియాక్ట్ అవుతుందని బహుశా TV5 ఊహించలేదేమో. మరి ఇప్పుడు దీన్ని కొనసాగిస్తారా, ఆపేస్తారా తెలియదు. కానీ ఒక్కసారిగా రెండు రాష్ట్రాల ప్రజానీకంలో ఇది పెద్ద డిబేట్ అయిపోయింది. TV5 ఆఫీస్ వ్యవహారంపై వైసీపీ కన్నుంది, ఆ ఛానల్ జగన్ టార్గెట్. ఈ స్థితిలో రెండు ఛానళ్లు అనవసరంగా రాజకీయ జోక్యాలకు ఛాన్స్ ఇస్తున్నాయా? నంబర్ 2 నంబర్ 3 ఛానళ్ల యుద్ధం ఇటువైపు కాలమే తేల్చాలి. బహుశా కాల్పుల విరమణ తప్పదు అంతే.